తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయులో ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపులో భాగంగా లా అండ్ ఆర్డర్ డీఎస్పీ భీమారావు 90 న్యూస్తో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ ఉదయం 11 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించారని, రాత్రి అయ్యేసరికి మొత్తం ఫలితం వస్తుందన్నారు. నిన్న జరిగిన తోరంగి హత్య కేసు నిమిత్తం ఆయన స్పందిస్తూ, ఖచ్చితంగా దోషులను పట్టుకుంటామని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. మరిన్ని విషయాలు మా 90 న్యూస్ రిపోర్టర్ సాగర్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక జేఎన్టీయు కళాశాలలో జరిగింది, జేఎన్టీయులో మనం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ ఎమ్మెల్సీ కౌంటింగ్ అయితే, ఎమ్మెల్సీ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ కౌంటింగ్ అయితే కాసేపట్లో 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఆల్రెడీ ప్రారంభమైన తర్వాత కూడా ఏదైతే బండిల్స్ ఉన్నాయో మొత్తం 17,000 పైచీలకు ఓట్లు ఉండగా 16,000 ఓట్లే పోరాడడం వల్ల మొత్తం అన్నీ కూడా బండిల్స్ కట్టుకొని వాళ్ళందరూ ప్రిపేర్ చేసుకుంటున్నారు. 11 o'clock నుంచి కూడా కౌంటింగ్ ప్రారంభమవుద్దని చెప్పి మన లోపల నుంచి సమాచారం ఉంది. మరి మనతో పాటు కాకినాడ లాండార్ డీఎస్పీ ఇక్కడ ఉంది, మొత్తం అంతా పర్యవేక్షించుకొని శాంతిపై ఎటువంటి ఇబ్బందులు లేకుండా పట్టిష్టమైన భద్ద కల్పిస్తూ సీఏల స్థాయిలో కూడా మానిటర్ చేసుకుంటూ ఇక్కడ ఉన్నారు. మరి మనతో మాట్లాడడానికి లాండార్ డీఎస్పీ భీమారావు గారు మనతో ఉన్నారు. వారిని తెలుసుకుని ప్రయత్నం సార్, చెప్పండి సార్, కౌంటింగ్ ఎన్ని ప్రారంభమవుతుంది, అసలు ఏం జరుగుతుంది, ఎన్ని గంటలకి రిజల్ట్ ఇవ్వబోతారంటే ఏం చెప్తున్నారు? ఇది కౌంటింగ్ అనేది ఇప్పుడు ప్రక్రియ మొదలుపెట్టడం జరిగిందనేది తెలిసిందండి. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఇది టీచర్స్ ఎన్నికల సందర్భంగా విస్తృత బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నాం నయం అస్మి ఐపీఎస్ గారు పర్యవేక్షణ సూపర్వైజర్లో ఇప్పుడే ఎడిషన్ ఎస్పీ కరణం కుమార్ గారు కూడా వచ్చి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్, దీనికి ముఖ్యంగా ట్రాఫిక్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ వచ్చిన క్యాండిడేట్స్ కానీ అదర్ మెంబర్స్ కానీ అందరికీ ఐటీ జంక్షన్లో ట్రాఫిక్ బందోబస్తు అక్కడ పార్కింగ్ ప్లేస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ట్రాఫిక్ పర్యవేక్షణ జరుగుతుంది. సుమారు 100 సిబ్బంది ఇక్కడ ఉన్నారు. మరి ఇన్స్పెక్టర్ శ్రీ రామ్ కోటేశ్వరరావు మరియు సర్పవరం సీఎ నున్నరాజు, వన్ టౌన్ సీఎ గారు కూడా వివిధ రూపంలో బందోబస్తు చేయడం జరుగుతుంది. ఇప్పుడు కౌంటింగ్ మొదలు, ఇప్పుడు ప్రక్రియ మార్నింగ్ నుంచి బండిల్స్ అనేది కట్టడం జరిగింది, 25 ఉంది. ఇప్పుడు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు దీనికి రిటర్నింగ్ ఆఫీసరు, సార్ పర్యవేక్షణలో ఎలక్షన్ అబ్జర్వర్ కూడా ఇన్సైడ్ ఉన్నారు. అంత కౌంటింగ్ ప్రక్రియ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుందంటే తెలిసిందండి. సార్, ఇక్కడ మీరు ఈ అవుట్ ఆఫ్ ద మ్యాట్రిక్ కౌంటింగ్ పక్కన పెట్టినట్టయితే మీరు లాండ్ ఆర్డర్కు డీఎస్పీగా ఉండి ప్రజలు శాంతి భద్రతలు కాపాడడానికి చాలా తోడ్పడుతున్నారు, పాటుపడుతున్నారు. ఈవెన్ దో మీరు ఎంత ట్రై చేస్తున్నారు కూడా ఏదో ఒక కోణం నుంచి, ఏదో ఒక మూల నుంచి ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది, మరి దానిపైన మీరు ఎలా స్పందిస్తున్నారు సార్? ఈవెన్ నేను రీసెంట్గా జరిగిన తోరంగి ఘటన కానివ్వండి, ఏదో రకంగా జరుగుతుందని ఎలా మీరు తీసుకుంటారు? ఇది ఘటన సంఘటన ఇవనేవి ఇవి సాధారణంగా జరుగుతుంటాయి కేసెస్, బట్ మనం డిటెక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ కేసెస్లో. అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనం ఏ విధంగా ఇన్వెస్టిగేషన్లో కేసులు ఛేదించడం అనేది ఇంపార్టెంట్. ఈ కేసులో కూడా నిన్న జరిగిన కేసులో ముందు ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, అంటే గుర్తించడం ఆ చంపబడే వ్యక్తి కానీ చనిపోయిన వ్యక్తి కానీ ఎవరు అనేది ఇంపార్టెంట్. దానిలో భాగంగా మేము నిన్న క్లూస్ టీమ్స్ ఈ కేసులో ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా మాకు రావడం జరిగింది స్పాట్లోకి. అంతేకాకుండా దీంట్లో కాల్ డీటెయిల్స్ ఇంపార్టెంట్ అండి, దీంట్లో కాల్ డీటెయిల్స్, తర్వాత డెడ్ బాడీ కూడా 72 అవర్స్ ఉంచడం జరిగిందండి. ఈ 72 అవర్స్లో ఇప్పటికి 24 అవర్స్ అయింది. డెడ్ బాడీ ముందు ఐడెంటిఫికేషన్ ఇంపార్టెంటు, పోస్ట్ మార్టం కూడా దీంట్లో ఇంపార్టెంటు, పిఎంఈ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా చంపబడ్డాడు అనేది దానిలో కూడా మాకు దర్యాప్తులో తెలుస్తుంది. అదేవిధంగా అది కాల్చర్ అంటున్నది డీజిలా లేదంటే పెట్రోల్ అనేది కెమికల్ ఎనాలిసిస్ రిపోర్ట్ కూడా మాకు పంపించడం జరుగుతుంది. రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత కేసు తప్పకుండా డిటెక్ట్ చేస్తామండి. కేసు ప్రజల సహకారం ఉంది, తర్వాత పబ్లిక్ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఇవ్వడం బట్టి కేసెస్ త్వరలోనే ఛేదించడం జరుగుతుంది. ప్రతి కేసులు ఛేదించావు, ఇప్పుడు అయిన ఇన్సిడెంట్స్ అన్నీ డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ కేసు కూడా తప్పకుండా డిటెక్ట్ చేస్తామండి. మా ఎస్పీ గారు కూడా కంటిన్యూ మానిటరింగ్ చేస్తుంది కేసు మీద. థ్యాంక్ యూ. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఏదైతే 11 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది చెప్తున్నారు. మరి ఇక్కడ ట్రాఫిక్ డీఎస్పీ మురళీ గారి అధ్యక్షన ట్రాఫిక్ అంతా కూడా తీసుకెళ్లి ఐటీఐ ఏదైతే ఉందో అక్కడ పార్కింగ్ చేయడం జరుగుతుంది. మరి ఏదైతే నేను జరిగిన తోరణ సంఘటన గురించి ఆయన ప్రశ్నించగా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే దీనిపై ఖచ్చితంగా మేము ఛేదిస్తాము, ముద్దాయిలను పట్టుకుంటాము, ఖచ్చితంగా వాళ్ళు శిక్షించే ఇదిగా చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఎన్ని జరిగినా సరే పోలీస్ పని పోలీస్ చేస్తామని చెప్పి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉన్నారు. దీనికి ఎటువంటి భయపడే ప్రసక్తి లేదు, ప్రజలందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా జీవించని చెప్పి ఒక సందేశం ఇస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 90 న్యూస్, కాకినాడ, జేఎన్టీయూ.